శ్రీమత్ర నమః. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఏ ప్రయత్నం మొదలుపెట్టినా సరే అది వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు ఈ శ్లోకాలను గనక పారాయణం చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కూడా ఈ శ్లోకాలని చూసి తెలుసుకున్నవే, కానీ అన్ని తలుపులు మనకి మూసుకుపోతాయి. ఏ ప్రయత్నం చేసినా మనకి ఫలితం లభించినప్పుడు ఒకసారి ఈ ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుందేమో అనే ఆశతో నేను మీ ముందుకు ఇవి తీసుకొస్తున్నాను. శ్రీదేవి అమృతోద్భూత కమలా చంద్ర శోభన విష్ణుపత్ని వైష్ణవీ చ వరారోహశ్చ సాంగిణి హరిప్రియా దేవదేవి మహాలక్ష్మీ చ సుందరీ అసాధ్యం సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. మొదటి శ్లోకం ఉంది కదా, అది మహాలక్ష్మి అమ్మవారి శ్లోకం. దీనిని ప్రతి శుక్రవారం 108 సార్లు పారాయణం చేసి అమ్మవారి ముందు నేతితో దీపారాధన చేసి ఆ రోజున మీరు అమ్మవారి ఆలయానికి వెళ్ళిరండి. అలాగే అక్కడ ఉండే పూజారుల వారికి కూడా ఏదైనా దక్షిణ సమర్పించండి. రెండో శ్లోకం ఉంది కదా, అది హనుమంతుడి శ్లోకం. ఆ శ్లోకాన్ని కూడా మీరు ప్రతి మంగళవారం 108 సార్లు పారాయణం చేసి ఆ రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళండి. ఆ రోజు కూడా మీరు దీపారాధన చేసి మీకు ఏదైతే అమ్మవారికి అలాగే స్వామికి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి అని అనుకుంటారో అది నైవేద్యం పెట్టండి. అలానే ప్రతిరోజు ఒకసారి ఈ మహాలక్ష్మి అమ్మవారి శ్లోకాన్ని, ఆంజనేయ స్వామి వారి శ్లోకాన్ని పఠించండి. భగవంతుడు దయవల్ల ఇది చేసిన వాళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాగో ఎన్నో చేస్తూ ఉంటాం, ఇది కూడా ఒకసారి ప్రయత్నిస్తే మీకు మంచి జరిగితే అంతకంటే నాకు కావాల్సిందేముంది. ఆలోచనతోటే నేను ఈ రెండు శ్లోకాలని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.